రెండేళ్ల కన్న కూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి, స్పాట్లోనే చిన్నారి మృతి. మద్యం మత్తులో ఉన్న గోపి పట్టరాని ఆగ్రహంతో తన పెద్ద కూతురు లక్ష్మి పద్మను ఎత్తి నేలకేసి కొట్టాడు. బండ తలకు బలంగా తగలడంతో ఆ పసిపాప అక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. మంగళగిరి నగర పరిధి నవలూరు ఎంఎస్ఎస్ కాలనీలో ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చనిపోయిన చిన్నారి వయసు 2 ఏళ్లు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గోపి, మౌనిక అనే భార్యాభర్తలు నవలూరులో నివాసం ఉంటున్నారు. వీరికి 2 కూతుర్లు ఉన్నారు. గోపి బేల్దారు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగి రోజు భార్యతో గొడవ పడేవాడు. ఈరోజు కూడా పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య మౌనికతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న గోపి పట్టరాని ఆగ్రహంతో తన పెద్ద కూతురు లక్ష్మీ పద్మను ఎత్తి నేలకేసి కొట్టాడు. బండకు తలకు బలంగా తగలడంతో ఆ పసిపాప అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన చూసిన స్థానికులు ఒక్కసారిగా కిరాతక తండ్రిపై దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి స్థానికుల నుంచి గోపిని రక్షించి స్టేషన్కు తీసుకువెళ్లారు. పాప మృతదేహాన్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తి తండ్రి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడని, అతన్ని ఉరితీయాలని స్థానికులు ఆవేశంతో ఊగిపోయారు.